హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రైల్వే జాబ్స్ నుంచి జూనియర్ మేనేజర్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్ అంటే స్టార్టింగ్ డేట్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎండింగ్ డేట్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అలాగే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మే మేల్ క్యాండిడేట్సా లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో ఏ స్టేట్స్ నుంచి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అదేవిధంగా ఈ మీ మొబైల్లో నుంచే అప్లికేషన్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ మీ మొబైల్లో నుంచి అప్లై చేయడానికి ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా మీరు చూసి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే డిఎఫ్సిసిఐల్ అంటే డిఎఫ్సిసిఐఎల్ అంటే ఏంటంటే డెడికేటెడ్ ఫారెన్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇందులో నుంచి మనకు జూనియర్ మేనేజర్ అలాగే ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్స్ అంటే పోస్టులు అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా సో ఇక్కడ టోటల్ వెహికల్స్ వచ్చేసరికి ఒక వెయ్యి డెబ్బై నాలుగు పోస్టులు అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి ఓకేనా సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కనుక మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జూనియర్ ఫర్ జూనియర్ మేనేజర్ జూనియర్ మేనేజర్కి వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ ఓబీసీ అన్ రిజర్వుడ్ ఉంది అలాగే ఓబీసీలో ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఉన్నవాళ్ళు అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు వీళ్ళ ముగ్గురికి అంటే ఈ మూడు వాళ్ళకి ఇక్కడ ఈ మూడు కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసరికి వెయ్యి రూపాయల ఫీజు అనేది ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎన్సీఎల్కి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఫీజు ఉంది అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి అండ్రి రిజర్వ్డ్ ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉన్నది ఓకేనా ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూబిడి అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకుండే వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఓకేనా మోడ్ ఆఫ్ అప్లికేషన్ సో ఈ మూడు కేటగిరీ వాళ్ళు వచ్చేసరికి అప్లికేషన్ పెట్టేటప్పుడు పేమెంట్ ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ పేమెంట్ ఏ ఎలా పే చేయచ్చు అంటే ఆన్లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకేనా సో అలాగే ఇక్కడ మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఇప్పటి వరకు ఉందంటే ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటి వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఉంది అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు ఉంది అది కూడా ఇరవై మూడో తారీఖు కూడా ఏంటంటే ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఓకేనా నైట్ అంటే మిడ్ నైటు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఓకేనా సో ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటో తేదీ రోజు మిడ్ నైట్ అంటే సాయంత్రం అదే నైటు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మీరు అప్లికేషన్ పెట్టుకున్న ఛాన్స్ అయితే ఉంది సో ఆ లోపు మీరు ఏ టైంలో అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మీకు ఎగ్జామ్ వచ్చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే జూన్లో ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై ఒకటిలో ఉంటుంది ఓకేనా పర్ఫెక్ట్ డేట్ అనేది ఇవ్వలేదు సో జూన్లో అనేది ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి యాజ్ ఆన్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకేనా సో రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల జనవరి ఒకటో తేదీ అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తేదీ వరకు ఈ ఏజ్ లిమిట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ తేదీలోపు ఫర్ జూనియర్ మేనేజర్కి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఫర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఓకేనా అది ఎప్పటివరకు అంటే ఈ డేట్ మధ్యలో ఈ డేట్ వరకు ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఒకటో తేదీ వరకు చూసుకుంటే ఈ ఏజ్ మధ్యలో ఉండాలి ఓకేనా ఆ ఏజ్ మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అడ్మిజబుల్ యాజ్ పర్ రూల్స్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే ఎస్ ఇంకా ఓసీ వాళ్ళకు కూడా ఉండచ్చు ఇంకా పీడబ్ల్యూడీ ఇంకా అన్ని అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలా వాళ్ళ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీకు వచ్చేసరికి పోస్ట్ కోడ్ పోస్ట్ నేము టోటల్ వేకెన్సీస్ అలాగే క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ ఏవి ఉన్నాయి అలాగే ఆ పోస్ట్ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది మనం ఈ ఇప్పుడు చూస్తున్నాము సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్ట్ కోడ్ అంటే పోస్ట్ కోడ్ వచ్చేసరికి లెవెన్ అనేది పోస్ట్ కోడ్ అలాగే జూనియర్ ఇక్కడ చూడండి పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్ సివిల్ జూనియర్ మేనేజర్ సివిల్ వచ్చేసరికి ముప్పై ఒక పోస్టులు అనేవి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఇక్కడ పోస్ట్ నెంబర్ ట్వెల్వ్ పోస్ట్ కోడ్ ట్వల్వ్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీ ఉంది దీనికి వచ్చేసరికి డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఎంబీఏ ఆర్ పీజీ అలాగే పీజీ డిబిఎం పీజీ డిఎం డిసిప్లిన్ సో వీటికి సంబంధించి ఏ డిసిప్లిన్ అంటే ఏ డిసిప్లిన్లో అయినా సరే మీరు కం కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఇక్కడ పోస్ట్ కోడ్ థర్టీన్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్ మెకానికల్కి వచ్చేసరికి మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయండి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీలో రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ సో అంటే మెకానికల్ అంటే బ్యాచులర్ డిగ్రీలో మెకానికల్ అనేది బ్యాచ్ కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా మెకానికల్ అనే బ్రాంచ్లో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా సో ఇక్కడ మీరు చూడండి ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్లో ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ అలాగే ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ సివిల్ డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ మెక ఎలక్ట్రికల్ నలభై ఏడు రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి సో ఈ మూడు కేటగిరీలకు వచ్చేసరికి ఒకటే క్వాలిఫికేషన్ అండి అంటే త్రీ ఇయర్స్ డిప్లొమాలో రిలివెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటుంది కదా సో డిప్లొమా ఇంజనీరింగ్లో వీళ్ళు వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసరికి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే కోడ్ ఇరవై నాలుగులో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ ఆపరేషన్ అండ్ బీడీకి వచ్చేసరికి రెండు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయండి వీళ్ళకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ డిగ్రీ లెవెల్లో ఏదైనా సరే కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఓకేనా పోస్ట్ కోడ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి వచ్చేసరికి మూడు పోస్టులు ఉన్నాయండి ఇది దీనికి వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అనిచ్చాడు సో డిప్లొమా ఇంజనీరింగ్లో మెకానికల్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా సో ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ థర్టీ వన్ పోస్ట్ కోడ్ థర్టీ వన్కి వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయండి అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి వచ్చేసరికి నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడికి వచ్చరికి రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి వచ్చేసరికి పద్నాలుగు పోస్టులు ఉన్నాయండి సో ఈ మూడు కేటగిరీలకి సబ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మెట్రికులేషన్ విత్ ఐటీఐ అంటే టెన్త్ క్లాస్ విత్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఆర్ యాక్ట్ అప్రెస్ అప్రెంటిస్ అప్రెంటిషిప్ వచ్చేసరికి అంటే ఇక్కడ మీకు ఏంటంటే టెన్త్ క్లాసు విత్ ఐటీఐ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు ఈ నాలుగు పోస్టులకి అంటే పోస్ట్ కోడ్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ నాలుగు పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ లింక్స్ కనుక మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా దీనికి ఆపోజిట్లో క్లిక్ హియర్ అన్నది కదా సో ఇది ఇక్కడ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది అక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అక్కడ అలాగే ఇక్కడ నోటిఫికేషన్ ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ అని కదా ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది అంటే కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఉంటాయి కదా సో నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కాపాజిట్లో క్లిక్ హియర్ అని కదా సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ పోస్ట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఏమేమి అప్లై చేయాలి ఏమేమి పెట్టాలి ఏ అంటే ఫోటోస్ అనుకో ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేయాలనుకో ఫోటో ఏ కేబీ నుంచి ఎంత కేబీ మధ్యలో ఉండాలి ఏ సైజు నుంచి ఏ సైజ్ మధ్యలో ఉండాలి అట్లా వాటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది కదా దానికి ఎదురు క్లిక్ హియర్ అంటే ఆ డాక్యుమెంట్ అంటే ఆ ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా అలాగే అప్లై ఆన్లైన్ ఉంది కదా సో దీనికి ఎదురుగా ఉన్నది ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక మీ మెయిల్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఓటీపీ అనేది వస్తుంది అంటే రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే దానికి సంబంధించి పాస్వర్డ్ అనేది వాళ్ళే ఇస్తారు సో ఆ పా రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్తో మనం తీసుకొని లాగిన్ అయ్యామంటే లాగిన్ నెక్స్ట్ లాగిన్ అని క్లిక్ చేసామంటే ఒకటి ఓపెన్ అవుతుంది అక్కడ మీకు మెయిల్ లో వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఇక్కడ లాగిన్లో క్లిక్ చేసి ఓపెన్ చేసి అందులో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి మీ మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్లియర్ కిందకి వెళ్ళేసి క్లోజ్ అని ఒకేస్తే సరిపోతుంది ఓకేనా సో ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా సో ఈ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ చూడండి పోస్ట్ అప్లైడ్ ప్లీజ్ సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ అంటే ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అది మీరు క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి దీని మీద క్లిక్ ఇచ్చాను కదా అప్పుడు మీకు ఏ విధంగా చూపిస్తుంది ఇట్లా చూపిస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ జూనియర్ మేనేజర్ సివిల్ జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీ జూనియర్ మేనేజర్ మెకానికల్ జూనియర్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ అంటే ఎగ్జిక్యూటివ్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ సో ఇట్లా మీకు ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా అవన్నీ పోస్టులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ ఇక్కడ మీరు చూడండి నేను ఫస్ట్ ఒకవేళ నేను జస్ట్ క్యాజువల్గా జూనియర్ జూనియర్ మేనేజర్ సివిల్ అని కదా దాని మీద క్లిక్ చేస్తాను దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మీకు పోస్ట్ కోడ్ లెవెన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోయింది పోస్ట్ కోడ్ లెవెన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోతుంది ఒకవేళ అలా కాకుండా వేరే చూడండి జూనియర్ మేనేజర్ కాకుండా ఎలక్ట్రికల్ సివిల్ ఉంది ఎలక్ట్రికల్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఉంది కదా ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఉంది కదా అది దాని మీద నేను క్లిక్ చేస్తే ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా సో ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు అలా ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ నేమ్ అంటే మీ పేరు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో మీ సర్ నేమ్తో సహా మీ ఏ పేరు అయితే ఉంటుందో సేమ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా క్యాపిటల్ లెటర్స్లో మీ దగ్గర సబ్మిట్ చేయండి ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ సో ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆ తర్వాత అదే విధంగా మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫామ్ చేసుకోండి అంటే రెండు సార్లు మీరు సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఏ ఇమెయిల్ ఐడి తీస్తారో ఇక్కడ కూడా అదే ఇమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మీకు డిజిట్ ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చారు కదా సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫైవ్ ఉంది తర్వాత సిక్స్ సెవెన్ వై ఎక్స్ టీఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా సో స్మాల్ లెటర్స్ వల్ల ఉంటే స్మాల్ లెటర్స్ లేదా క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ లేదా లెటర్స్ కానీ లేక కాకపోతే నెంబర్స్ కానీ ఇంకా ఏదైనా ఇమేల్స్ అంటే వాటికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఒకవేళ నెంబర్స్ అయితే నెంబర్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో సో ఇక్కడ ఇక్కడ టైప్ హియర్ అవుతుంది కదా సో ఇక్కడ మీరు చూడండి టైప్ సెవెన్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఎంటీ ఎంటీ బాక్స్ ఉంది కదా సో ఇందులో ఇక్కడ మీరు ఇక్కడ మీరు టైప్ చేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అయినది కదా సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో మీకు సబ్మిట్ అని ఉంది సో అక్కడ మీరు సబ్మిట్ చేశారంటే మీకు మీ మెయిల్కి ఓటీపీ అంటే రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే దాని యొక్క పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో అది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా లాగిన్ అని ఇక్కడ ఉంది కదా సో ఈ లాగిన్ ప్లేస్లోకి వెళ్ళాలి లాగిన్ ప్లేస్లోకి వెళ్తే ఇక్కడ మీకు వచ్చేసరికి యూజర్ ఐడి ఉంది కదా సో ఇక్కడ యూజర్ ఐడి అని తెలిచావు కదా సో ఈ ప్లేస్లో మీకు రిజిస్ట్రేషన్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ ఓటీపీ వస్తుంది అంటే ఒక మెయిల్ ఒక మెసేజ్ వస్తుంది కదా అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది వస్తుంది సో ఆ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి దాని యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకొని లాగిన్ అయ్యాలి లాగిన్ చేయాలి ఒకవేళ మీరు అంటే ఇది ఖచ్చితంగా మనకు గుర్తుండాలండి అంటే నెక్స్ట్ మీకు హాల్ టికెట్ వస్తుంది కదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఇదే మీరే ఇదే చూసుకోవాలి ఓకేనా అంటే ఈ యూజర్ ఐడితోనే ఈ పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అయితేనే మీ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మీకు ఒకవేళ పాస్వర్డ్ మీకు ఇప్పుడు కరెక్ట్గా లేదు అంటే ఎటు పడితే అంటే ఎలా పడితే అలా ఉంది ఒకవేళ బై మిస్టేక్ నేను మర్చిపోతాను అని ఇట్లా ఏమైనా మీరు అనుకుంటే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడికినా చూడండి చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా సో ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఓకేనా చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా సో యూజర్ ఐడి మీరు ఇచ్చేస్ చేయాలి అలాగే ఓల్డ్ పాస్వర్డ్ మీకు ఏదైతే మీ మెసేజ్కి అంటే మెయిల్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ వచ్చి ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి అలాగే మీకు కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒకసారి ఇవ్వాలి సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తే దీని తర్వాత మీకు తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఓకేనా సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏదైతే నెంబర్ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఏవైతే కనిపిస్తున్నాయో అవి ఇక్కడ టైప్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని కొట్టారంటే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకేనా చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సో అప్పుడు మీరు ఏం చేస్తాము ఇక్కడ యూజర్ ఐడి ఇస్తాము ఇక్కడ కొత్త పాస్వర్డ్ మీరు ఏదైతే చేంజ్ చేసి ఏదైతే చేంజ్ చేసుకున్నారో అది చేంజ్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా సో ఈ లాగిన్ మీద క్లిక్ ఇచ్చారంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో అందులో మీరు ఏంటంటే మీ కంప్లీట్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ హాల్ టికెట్ నెంబర్ అంటే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఫిల్ చేసి మీ టెన్ మీరు ఫోటో మీ ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో నన్నిటినీ అప్లికేషన్ అప్లికేషన్లో మీరు డాక్యుమెంట్స్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేశారంటే అక్కడతో మీకు క్లోజ్ అయిపోతుంది ఫోటో అప్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఒకటి అడుగుతుంది అంటే అమౌంట్ పే చేసే విధానం అడుగుతుంది సో అమౌంట్ ఏం చేస్తే అక్కడ మీరు త్రూ బ్యాంకింగ్ అంటే మీ ఏటీఎం ద్వారా మీ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఈ పేజ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పేజ్ మొత్తం ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింకు అలాగే నోటిఫికేషన్ లింకు ఇన్స్ట్రక్షన్ లింకు అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ ఉంది కదా సో ఇవన్నీ వీటికి సంబంధించినవి మేము మీకు ఈ అంటే ఈ పేజ్ మొత్తం ఇక్కడ మీకు ఏ పేజ్ అయితే కనిపిస్తుంది ఈ పేజ్ మొత్తం మీకు పేజ్ లింక్ అనేసి కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాము అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నోటిఫికేషన్ లింక్ కూడా మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అంటే నోటిఫికేషన్ కూడా మీకు పీడిఎఫ్లో మేము ప్రొవైడ్ చేస్తాం ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అది మేము మీకు పాస్ వస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో